నెల్లూరు జిల్లా నార్త్ తాంబూరు ఇటుక బట్టి చేస్తున్న బాల కార్మికులను ఐసిడిఎస్ అధికారులు రక్షించారు. తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టిలో బాల కార్మికులు అనేక రోజులుగా మగ్గిపోతున్నారని దీనికి స్పందిస్తూ ఐసిడిఎస్ అధికారులు అల్లూరు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. బాల కార్మికులను పాఠశాలలకు పంపారు. నెల్లూరు జిల్లా నార్త్ తాంబూరు ఇటుక బట్టి చేస్తున్న బాల కార్మికులను ఐసిడిఎస్ అధికారులు రక్షించారు. తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టిలో బాల కార్మికులు అనేక రోజులుగా మగ్గిపోతున్నారని దీనికి స్పందిస్తూ ఐసిడిఎస్ అధికారులు అల్లూరు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. బాల కార్మికులను పాఠశాలలకు పంపారు. ఆధార్ కార్డు ఎన్ని ఉన్నాయి మేడం? వచ్చేసారు చెప్పడం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా అమ్మ కూడా వచ్చేలా చేయడానికమ్మా. డబ్బులు వాళ్ళకి ఏదైనా మంచి. ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎలిమినేషన్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ అనే ప్రోగ్రాంలో మొదటిసారిగా అల్లూరులో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మండలంలో వీధి బాలలు అన్న వాళ్ళు ఎవరు లేకుండా చేయడానికి ప్రతి చోట కూడా డ్రైవ్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి 15 రోజుల పాటు కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అల్లూరులో ఈ ఇటుక బట్టీలు ఎస్టీ కాలనీలో ఎవరైతే వీధి బాలలుగా ఉన్నారో బడికి వెళ్లకుండా బడి బయట ఉన్న పిల్లలందరూ కూడా తిరిగి జాయిన్ చేయడానికి ఈ ప్రోగ్రాం ద్వారా అందులో మేము అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వీధి బాలలుగా ఉన్నారో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని బాల స్వరాజ్ పోర్టల్లో ఎన్రోల్ చేసి గవర్నమెంట్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క స్కీము వాళ్ళకి వర్తించేలాగా వాళ్ళకి అందేలాగా చేయడానికి మేము ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నాం. ఇదంతా కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుగుతుంది. ఇదంతా కూడా మా ఐసీడీఎస్ పీడీ గారి ఉత్తర్వుల మేరకు చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.